누구 내세를? 하이바와 쥬띠 따르르바와 మనపంగనూరు మండలంలో మేలుపట్ల గ్రామానికి చాలా మంచి పేరుంది. అలాంటిది ఈ ఊర్లో ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. బాబు గారు, నా కూతురికి అన్యాయం జరిగింది బాబు. నోర్మి మళ్ళీ మాట్లాడుతున్నావు. కూతుర్ని కనగానే సరిపోదయ్యా, సరిగ్గా పెంచడం నేర్చుకోవాలి. మదనపల్లిలో ఏ రెస్టారెంట్లో చూసినా ఇదే, ఏ హోటల్లో చూసినా ఇదే, ఏ పార్క్లో చూసినా ఇదే. పూటకొకంతో తిరుగుతుంది తెలుసా? పాలు తాగే పసిహృదయం కలిగినటువంటి మా ప్రభాస్ని పైన మీరిద్దరు కలిపి ఇంతట అభాండాన్ని మోపుతారా? ఆ పసిహృదయం ఎంతగా గిలగిలలాడిపోతుందో తెలుసా? నోర్మి భ్రష్టురాలా, నీతో మాట్లాడను నేను. ఏందిరా సప్తగిరి, ఒక అమ్మాయి గురించి అంత చులకనగా మాట్లాడతావు? నాకు మ్యాటర్ క్లియర్ గా అర్థమైంది. నేను ఈ కేసు నుంచి బయటకు పడేసి డబ్బులు నొక్కేద్దాం అనుకుంటున్నాడు. నువ్వు తగ్గమాకు ఏదో ఒకటి ఇచ్చే ఇప్పుడు కాదు తర్వాత. మొన్న మదనపల్లికి వెళ్ళినప్పుడు ఆ ల్యాబ్ అసిస్టెంట్ దాదా పెరిగాడు. నీ కూతురు గురించి ఒక భయంకరమైన నిజాన్ని చెప్పాడు. దాన్ని నా నొట్టు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదే. ఏంట్రా భయంకరమైన నిజం నీకు తెలుసా? నన్ను అడుగుతావేంటి? ఆ నడుగు కర్రీ బావా బావా, నీ పైన ఇంతటి నేరాన్ని ఘోరాన్ని మోపిందంటే నేను తట్టుకోలేకపోతున్నా బావా. బావా నువ్వు చేసిన ఒక రే, నువ్వు చేసిన ఒక రే, నువ్వు అలా అంటాడు కాదు. అసలు మన ఊరు ఈ మాత్రం అభివృద్ధి చెందిందంటే దాని కారణం ఎవరు? ప్రభాసీన్. మన ఊర్లో సెలబ్రిటీ ప్రభాసీన్. లెజెండ్ ప్రభాసీన్. ఉన్నాత్ముడు ప్రభాసీన్. మహానుభావుడు ప్రభాసీన్. పోరంబోకు మానవ మృగం అది కూడా ప్రభాసీనే. నీకు తెలియ నేను చెప్తాను. ఇంతగా మదనపల్లి ల్యాబ్రడ్ ఏమన్నా చెప్పు. మీరు ఏమన్నా అడగండిరా, ఆ విషయం మాత్రం నా నోటి పెట్టి చెప్పలేనరా? చెప్పు గిరి. అరే కర్రీ, ఇది మన ఊరి సమస్య కర్రీ, నేను చెప్పలేనరా? అలా చెప్పడం వల్ల మన ఊరు పరుగు పోయి మనం అబాసిపారిపోతాం కర్రీ. అమ్మాయికి ఏమైంది? బావా, మా బావకి ఎయిడ్స్ అండి, మా బావకి ఎయిడ్స్. ఎయిడ్స్ వస్తే మొదట కుష్టి వ్యాధి వస్తుంది. కాళ్ళు చేతులు వంకరలు కొంకరలు పోతాయి, కళ్ళు పోతాయి, మీసాలు పోతాయి, ముక్కు ఊడిపోతుంది, ఉన్నట్టున్నట్టున్నట్టుండి పుట్టుక్కుమని చేస్తాడు. కొంచెం వెనక్కి చూసారా, ఇప్పుడు కూడా మా బావ ఊరు కోసం ఆలోచిస్తూ ఎంతగా దిగాలు చెందుతున్నాడో. ఇప్పుడు నా బాధ అంతా దాని గురించి కాదు, ఈ అమ్మాయిని పాడు చేసిన ఆ పుణ్యాత్ముడి గురించి. 24 గంటల్లోగా ఆయనకి ఈ యాంటీ వైరస్ హెచ్ఐవి ఇంజెక్షన్ చేయాలి, లేకపోతే వాడు చచ్చిపోతాడు. ఆల్రెడీ రేప్ చేసి 23 గంటలు అయిపోయింది, ఇంకొక గంట ఉంది, వాడికి ఇంజెక్షన్ ఇస్తే బతుకుతాడు. చెప్పా ఎవరా పుణ్యాత్ముడు, ఎవరా మహానుభావుడు? మా బావే చేసింది. అవును, ఏమండి, మా బావే అమ్మాయిని రేప్ చేసింది. ఎప్పుడు చేశాడు? 23 గంటల ముందు. ఎక్కడ చేశాడు? నిమ్మకాయ తోటలో. నువ్వేం చేస్తున్నావు? ఖాళీగా ఉండడం, ఎందుకని నేను నిమ్మకాయలు తెంపుకుంటున్నాను. మై డియర్ ప్రెసిడెంట్, వీడు అమ్మాయిని పాడు చేసిన మాట నిజం కాబట్టి ఆ అమ్మాయికి ఉన్న జబ్బు అబద్ధం. ఐపీసీ సెక్షన్ 376A, సొంత పిల్లాన్ని ఇష్టం లేకుండా ముట్టుకున్న 10 సంవత్సరాల జైలు శిక్ష. అలాంటిది వీడు ఒక అమాయకురాలిని పాడు చేశాడు. ఐపీసీ సెక్షన్ 376 నిర్భయ కేసు కింద అరెస్ట్ అయ్యాడనుకో, లైఫ్ పడచ్చు, 10 లక్షలు జరిమానా పడచ్చు, నాన్ అవైలబుల్ వారెంట్, జడ్జికి 3 బాగలేక 3 వేసి ఉరి శిక్ష కూడా వేసేస్తాడు. సో జీవితాంతం జైల్లో పడి మగ్గి మగ్గి సస్తాడా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడా? జడ్జిమెంట్ మీరే ఇవ్వండి. అరే అందరికి టీల్ చెప్పరా, మా డబ్బులో పేటిఎం లో కడతాం రా. ఓహో పేటిఎం మా ఒరే ప్లేట్ లో పెట్టి టీల్ అడతా. రే గిరి. ఓయ్ మామయ్య. బుజ్జులు ఎలా ఉన్నావు? బాగున్నా. నీకోసం మామయ్య చిన్న గిఫ్ట్. అయ్యా ఆ డింగ్ 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 డింగ్. ఇరిపోయిన పెన్సిల్ ముక్క లాగుంది దా చాక్లెట్. నా ఆర్థిక పరిస్థితి అంతేనా తల్లి, ఇప్పుడే కోర్టులో ఒక బిల్లేసా, కేసు గెలవని నీ చేత చాక్లెట్ ఫ్యాక్టరీని పెట్టిస్తా. ఏం వద్దులే నాకు స్కూల్ టైం వస్తుంది. అంతా మా వానెక్క పోలికే, బాయ్. ఏంట్రా గెలిచేది, రాజ్పాలకి వ్యతిరేకంగా పిల్లేసామంట? రాజ్పాల గురించి ఏం తెలుసు మీకు? పో నీకేట తెలుసు చెప్పు. సముద్రంలో ఉప్పు లేదని నిరూపించగలడు, సూర్యుడు పడమంట ఉదయిస్తాడని చూపించగలడు. బావా లేక లేక ఒక పిల్లేస్తే గెలవడానికి ఎంకరేజ్ చేసి డిస్కరేజ్ చేస్తావేంటి? యత్నం ప్రయత్నం దైవత్వం. అది మీ అందత్వం రా. ఒరే పిచ్చేదివా, అక్కడ ఉంది రాజ్పాల్. బావా కొండకు వెంటికేసా, వస్తే కొండ లేకపోతే ఎక్స్పీరియన్స్. అది కాదురా, నేను చెప్పేది విను. ఎవరయ్యా ఎవరయ్యా సప్తగిరి ఇక్కడ? నేనే సార్. ఎందుకయ్యా పిల్లేసినావు?
పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇంతకుముందు జడ్జి గారు కూడా మంచి జడ్జిమెంటే ఇచ్చి ఉంటారు. మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ ఎందుకు చెప్పు? శుద్ధి కాకపోతే యువర్ ఆనర్, పోయిన శుక్రవారం ఈనాడు పేపర్లో చాలా క్లియర్గా రాశారు, పోలీసులు ఈ కేసు విషయంలో చాలా నిజాలను దాచిపెట్టి కేసు క్లోజ్ చేశారని. ఎన్టీవీ టీవీ 5లో గంటల కొద్ది ప్రోగ్రామ్స్ కూడా రన్ చేశారు. ఐ విట్నెస్ యొక్క ఇంటర్వ్యూస్ కూడా పేపర్లో ప్రింట్ అయ్యాయి. కానీ ఏ ఐ విట్నెస్ ను కోర్టుకు పిలిపించి విచారించలేదు యువర్ ఆనర్. అరే ఉండవయ్యా ఉండు. నీ పేరేమన్నావు? సప్తగిరి, ఎల్ఎల్బి. ఎక్కడ చదివినావయ్యా ఎల్ఎల్బి? పొంగనూరు బిఆర్జిజే లా కాలేజ్. అంటే మీడియా కథనాలను కోర్టులో స్వీకరించరని చెప్పి నీకు అక్కడ ఎవరు నేర్పించలేదా? నేర్పించారండి. ఇట్టా ఇట్టా ఏందయ్యా దోడ్లాగా, ఏదో ఒకటి చెప్పు. ఏందయ్యా ఇది? అప్పీల్ని యాపిల్ అని రాశావు, ప్రాసిక్యూషన్ని ప్రాస్టిట్యూషన్ అని రాశావు. కర్మ కర్మ ఏంది ఇది? లైన్కి 5 మిస్టేక్లు ఉంటాయా? ఐ సబ్జెక్ట్ ఎవరు అన్నార్? ఐ సబ్జెక్ట్ ఎక్కడ దొరికారా నాయన మీరు? సబ్జెక్ట్ కాదు అబ్జెక్ట్. నానదే అన్నాను, సబ్జెక్ట్ అనే అన్నాను. ఒక పెద్దనిపై పిల్లేసి కేసు గెలుద్దాం అనుకుంటే మా గురుగారు ఆయన ఎంకరేజ్ చేయకంటే ఏంటి మాకు మెలవగా నిక్రిస్తున్నారు ఆయన. యో నీ పేరేందా? శకలక శంకర్. పేరు విచిత్రంగా ఉందా? థ్యాంక్ యూ ఎవరు అన్నారు. ఓ అమ్మలకు పోయే కేసు ముగిసేదాకా గోడ కూర్చేయి. ఇదే నీకు పనిష్మెంట్? లేకపోతే ఎట్ట పడితే మాడతావు జడ్జితో? ఎవరు అన్నారు? వాటే మిస్టేక్ అండి గురుగారు, చెప్పండి. నాకేం సంబంధం లేదండి, ఆడేవిడి తెలీదు. అయ్యా 999 మొన్నే మోకల చెప్పులు అరిగిపోతే కొత్త చెప్పులు వేసుకోండి అండి. అవి ఎక్కడెక్కడ దొరకవో, మేడిని బరంపూరు. మీకు దండం పెట్టుకుంటున్నాం, కొంచెం కనికరించండి. సర్లే సర్లే పో, ఈరోజు సాయంకాలం దాకా ఇవ్వో. ఏంటి సాయంత్రం దాకా? అయ్యా ఇంకొంచెం కనికరించాల పో అంటే. ఐ విల్ డూ ఇట్. బ్యాగ్ కాదు నాయన, ఫ్రంట్. ఏది నాయన సౌండ్? బాంబే లేదండి, ప్యాంట్ సిరిగింది. ఓర్ నాయన బలవాడు దొరికావు కదరా మాకు, చేతులు పైకెత్తా. అరే మళ్ళీ ఏందయ్యా? ఇప్పుడు బాంబే వేసాను, ముద్దపప్పు తిన్నాను కదా. కోర్టుకు వచ్చేటప్పుడు జాగ్రత్త పడాలయ్యా. మీరు చచ్చిపోతారేమో, ఎవరు అన్నారు నన్ను వదలకపోతే. అరే ఆర్డర్ ఆర్డర్ సప్తగిరి, నువ్వు చెప్పయ్యా. సార్ కొంచెం టైం ఇస్తే ఎవిడెన్స్ సంపాదించుకొస్తా సార్. ఎవిడెన్స్ ఉంటేనే కేసు ఫైల్ చేయాలని తెలుదా నీకు? కోర్టు టైం అంతా వేస్ట్ చేసావు కదయ్యా, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. అలాగే ఈ లోపల గనక నువ్వు ఎవిడెన్స్ తీసుకురాకపోతే నీ పిల్లు తీసి చెత్త బుట్టలో వేస్తాను. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? లాస్ట్ టైం ఆల్బర్ట్ పింటోని పట్టుకొచ్చారు, వాడేమో ఇప్పుడేమో 10 రూపాయల ఫేక్ సీడీ తీసుకొచ్చారు. అసలు ఈ కేసుకి ఆ సీడీకి సంబంధం ఏంటి? యువరానర్ సదర్ రాజ్పాల్ గారు ఆ సీడీని సరిగ్గా చూసినట్లు లేదు, ఒకసారి మళ్ళీ రివైండ్ చేయండి సార్ ప్లీజ్. స్టాప్ 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 యువరానర్, TS09EA9999 ఈ కారు యోగి దివాన్ పేరున రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఆ రిజిస్ట్రేషన్ పేపర్స్ మరియు పర్చేస్ పేపర్స్ ఆల్రెడీ మీకు సబ్మిట్ చేశాను సార్, ఒకసారి చూడండి ఎవరు ఆనర్. యువర్ ఆనర్ ఆ వీడియో తీసిన కానిస్టేబుల్ని సాక్షిగా ప్రవేశపెట్టాలనుకుంటున్నాను, విత్ యువర్ పర్మిషన్ సార్. సారీ యువర్ ఆనర్, ఈ రోజుల్లో పిల్లలు రూల్స్ తెలియకుండా లాయర్స్ అయిపోతున్నారు, సినిమాలు చూసొచ్చి కోర్టులో వాదిస్తున్నారు. ఇలాంటి నేల టికెట్ గాళ్ళంతా లాయర్స్ అయిపోతుంది, ఇలాగే ఉంటుంది. అతన్ని పిలవాలంటున్నావు, ఇతన్ని పిలవాలంటున్నావు, ఇదేమన్నా మీ ఇంట్లో పేరంటమా? బొట్టు పెట్టి అందరినీ నీ ఇష్టం వచ్చినట్టు పిలవడానికి. ఒక సాక్షిని కోర్టులో ప్రవేశపెట్టే ముందు సాక్షికి, కోర్టుకి, డిఫెన్స్ వారికి అడ్వాన్స్ నోటీసులు ఇవ్వాలి. కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే సాక్షిని కోర్టులో ప్రవేశపెట్టాలి. ఇది కూడా తెలీదు ఊపుకుంటూ వచ్చారు. యువర్ ఆనర్ నేను చేసింది పొరపాటే, కానీ నా మాట ఒక్కసారి వినండి ప్లీజ్. అరే తర్వాత వాయిదాలో కలుద్దాంలే బా. సార్ 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 అలాగా సార్, మీ చేతులు ముక్తాను సార్, సాక్షిని కోర్టుకి తీసుకురావడానికి నానా తిప్పలు పడ్డాను సార్, ప్లీజ్ సార్ నన్ను అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. ఊరికే నసొద్దయ్యా గిరి, రాజ్పాల్ గారు చాలా సీనియర్, సుప్రీంకోర్టు లాయర్లు కూడా ఆయన దగ్గర పోయి నేర్చుకుంటారు. నువ్వు కూడా పోయి కోర్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆయన దగ్గర నేర్చుకుంటే నీదేం పోతుంది?
నీ నెత్తి మీద కిరీటం ఏమైనా ఊడిపోద్దా? ఇగోలు ఉండకూడదమ్మా. సార్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి న్యాయాన్ని పరిరక్షించుకోవడానికి సార్, నిజాన్ని సమాజ్ చేయడానికి కాదు సార్. లాలో ఉన్న లూప్ హోల్స్ అన్నింటిని ఉపయోగించుకుని నేరస్తులందరినీ నిర్దోషులు రిలీజ్ చేస్తున్నారు సార్ ఇటువంటి 420 లాయర్స్. ఏమన్నాడు? ఏమన్నాడు? 420 అన్నా. నన్ను నన్ను 420 అంటావా? అంట, ఆల్రెడీ అనేసేగా. బీన్ యువర్ లిమిట్స్. నా లిమిట్స్ అంటే నీ ఆఫీసులో చూసావుగా, తుక్కు 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 రాగొట్టా. ఏయ్, ఆఫీసులో ఏంట్రా, ఇప్పుడు ఇక్కడ దమ్ముంటే చూపించు. రా రా రా, కొడుతారా? ఆగండి ఆగండి ఆగండి. రాజపాల్ గారు, కొడుతారా? సైలెంట్. అరే కొడుతారా? అరే ఏంది ఇది కోర్టులో? అరే ఆపడలేయా? మీద చెయ్యి పడిందంటే ముఖం మీద పెచ్చి ఊడిపోతుంది చెప్తాను. ఏమనుకున్నావు ఏంటో? నన్ను కొడతావా? మాటలు మర్యాదగా రాని, నాలుగు చీరేస్తాయేమనుకున్నావు ఏంటో? ఏం సార్ ఇది? ఒక్క పర్మిషన్ ఇవ్వండి సార్, ఇక్కడ చంపి జెండా పట్టేస్తా. చిత్తూరులో పెద్ద రౌడీ నండి. నువ్వు పెద్ద సీనియర్ లేకపోతే భయపడాలా నీకు? పూర్వం బుక్ లో ఇది భయపడాలి. మేము నువ్వే పెద్ద ఇది ఏమనుకున్నారు? ఇది కోర్ట్ అనుకున్నారా, చేపల మార్కెట్ అనుకున్నారా? సార్ ప్లీజ్ కూర్చో. సారీ సార్, సారీ సార్.